రాష్ట్రస్థాయి చిత్రకళా పోటీలో ప్రథమ బహుమతి పొందిన ఈ పాప కోసం నాదో చిన్ని కవిత. ఆ చిన్నారి కళ్ళు ఏవో కొత్త రంగులను అన్వేషిస్తుంటాయి. ఆ బుజ్జాయి చేతులు ఏవో కొంగొత్త కాగడాలను కారే రంగుల్లో రగిలిస్తుంటాయి. ఆ పసిమనసుకి ఈ లోకం మరోలా కనిపిస్తుంటుంది, మనం కూడా చూడలేనంతగా. తోటి చిన్నారులు అల్లరి చేస్తుంటే తను మాత్రం ఆ అటల్లో ఏదో వెతుకులాటను చూస్తుంది. మనకు తెలియని తేట తెల్లని తరంగాలు తనకి మాత్రమే కనపడుతుంటాయి. అందుకే కాబోలు చెట్టు నుండి పుట్టిన కాగితంలోనే ఎన్నో చెట్లను మొలకెత్తిస్తుంటుంది. యావత్ ప్రపంచమే ఆ చేతిగీతల వంపుల్లో తన తలరాతను మార్చుకోబోతుందని ఈ కూనకుంచకు తెలుసో లేదో మరి. ఆ వంపేటప్పుడు ఒక్కసారిగా జారిన రంగులు ఆమె ఆలోచనల్లో ఊపిరిపోసుకుని మళ్ళా పుట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మౌనంగా వేడుకుంటున్నాయి. నా పేరు సంతోష్, తను మా అమ్మ, ఈయన మా డాడీ. నేను చెల్లి అంటే మా అమ్మ నాన్నలకు చాలా ఇష్టం. ఈ అభినందన సభ మేము ఈ ఫ్లాట్ లో రావడం వల్ల జరుగుతుంది. ఈరోజు మనం సామాన్లు తెస్తే రేపు అమ్మ చెల్లి వచ్చేస్తారు కదా డాడీ? అవును. ఈ ఫ్లాట్ లోకి దిగడం వల్లే ఇదంతా. క్యారీర్ రెడీ అయిందా? హలో సార్. హలో. ఈ మధ్య దిగినట్టున్నారు? అవునండి. ఎక్కడ పని చేస్తున్నారు? థ్యాంక్ యూ. నేను ఇక్కడే శ్రీ కమ్యూనికేషన్స్ లో చేస్తున్నానండి. ఆ రోజు శేఖర్ నాకు కనపడి ఉండకపోతే ఇదంతా జరుగుండేది కాదేమో. శేఖర్ లా ఉన్నాడే. హాయ్ శేఖర్. హాయ్ శ్రీనివాస్ గారు, చాలా రోజులు కనిపించారు. మీరేంటి ఇక్కడ? 15 రోజుల క్రితమే ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాం శేఖర్. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లోనే అద్దెకి దిగాం. అవునా? నువ్వేం చేస్తున్నావు? రిపోర్టర్ జాబ్. చాలా కలిసాం, టీ తీసుకుని వెళ్తూ కనరా. సరే. ఇతను నా ఫ్రెండ్ శేఖర్, రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు.
మార్వలస్. ఎవరేసారు ఈ ఆర్ట్? మా పాపే. హో, ఓ స్నాప్ తీసుకోవచ్చా? దీని గురించి ఒక ఆర్టికల్ రాస్తాను. సరే. శేఖర్ గారు మా పాప గురించి ఆర్టికల్ రాయడంతో ఇలా ఇదంతా జరిగింది. ఇప్పుడే పేపర్లో చూశానండి, సృజనని అప్రిషియేట్ చేద్దామని. రండి. రోజు పేపర్లో సృజన గురించి చదివాక చాలా ఆనందపడ్డా. రెండు మూడు సార్లు వాళ్ళ ఫ్యామిలీతో అపార్ట్మెంట్ లోచి రావడం చూశా. దానికి ఎదురుగా ఉన్న ఇల్లే మాది. హలో, చెప్పండి ప్రసాద్ గారు. ఏం లేదండి బుజ్జి గారు, చిల్డ్రన్స్ డేకి ఏదో కాంపిటీషన్ ఉందన్నారుగా, దాని లాస్ట్ డేట్ గురించి కనుక్కుందామని చేశాను. ఇంకా టైం ఉంది సార్, దాని వెబ్సైట్ వివరాలు మీకు మెసేజ్ చేస్తాను, దానిలో చూడండి. ఓకే, థ్యాంక్ యూ బుజ్జి గారు. మీ పిల్లలు ఎవరినైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదండి, నాకు తెలుసున్న వాళ్ళ గురించి తెలుసుకుందామని. సరే ఉంటాను, బాయ్. ఎవరు కావాలండి? నా పేరు శివప్రసాద్ అండి. ఈ ఫ్లాట్స్ ఎదురింట్లోనే మేము ఉండేది. మీ పాప గురించి పేపర్లో చూసి అభినందించడానికి వచ్చాను. ఓ, థ్యాంక్ యూ, రండి. నేను కూడా ఆర్టిస్ట్ నేనండి. ఇప్పుడు నేను వచ్చిన మరో విషయం ఏమిటంటే, ఒక్క నిమిషం. చిల్డ్రన్స్ డేకి స్టేట్ వైడ్ పెయింటింగ్ కాంపిటీషన్ గురించి మీకు ఒకసారి చెప్దామని. అయ్యో, తనకంత రాదండి, ఏదో తనకు వచ్చింది, ఏదో వేసిందంతే కాంపిటీషన్ కి వెళ్లేంత. అలా అనకండి, మీ పాపలో మంచి ప్రతిభ ఉంది. తన కళ్ళలో ఆనందమే తనకున్న ఇంట్రెస్ట్ చెబుతుంది. మీకు ఇష్టమైతే ఖాళీగా ఉన్నప్పుడు నాకు తెలిసిన విద్య తనకి నేర్పిస్తాం. మొదటిసారి సృజన గురించి తెలిసినప్పుడు
దేవుడు ఇలా ఎందుకు చేస్తుంటాడు అని బాధ కలిగింది. మొన్న కలిసినప్పుడు మీ వారు పాప గురించి చెప్పారు, పాత రిపోర్ట్స్ అవి ఏమైనా ఇవ్వగలరా? అలాగేనండి. ఇప్పటి వరకు మీ ప్రయత్నాలు మీరు చేశారు. ఇటువంటివి రేర్ కేసెస్, జనరల్ గా దొరికే వాటితోటి ప్రాబ్లం రెక్టిఫై అవ్వదు. సోఫిస్టికేటెడ్ సిస్టమ్ ఇక్కడ తొందరగా దొరకదు. ఈ మంత్ లో నేను కాన్ఫరెన్స్ కి ముంబై వెళ్తున్నాను. ఆ వివరాలన్నీ శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. ఒక్కసారి ఆయన ఫోన్ నంబర్ చెప్తారా నాకు? 99948. వినపడుతుందా సృజన? డియర్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, ఈ రోజు సృజనకు వాళ్ల ఫ్యామిలీకి ఎంత ఆనందంగా ఉందో నాకు తెలియదు, కానీ నాకు అంతకు మించి చాలా సంతోషంగా ఉంది. మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, నేను ఈరోజు తన గురించి చెప్పదలుచుకున్నాను. మనందరిలా తనకు మాటలు రావు, వినిపించవు. శ్రీనివాసరావు దంపతులు ఈ విషయమై చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఎందుకో సరైన దారి వాళ్ళకి దొరకలేదు. అనుకోకుండా వాళ్ళు నన్ను సంప్రదించిన తర్వాత ఈ రోజు తనకు మనందరికీ వినిపించేంత స్పష్టంగా వినిపించే క్వాలిఫైడ్ హియరింగ్ ప్యాడ్ అమర్చగలిగాను. మరో విషయం ఏంటంటే, మాటలు రాకపోయినా ఆర్ట్తో అంతకంటే ఎక్కువ భావాలు ఎక్స్ప్రెస్ చేయగలిగే ప్రతిభ తనలో ఉంది. తను సాధారణంగా గోడ మీద వేసిన ఒక బొమ్మని చూసి దాని గురించి ఆర్టికల్ వ్రాసిన శ్రీనివాసరావు గారి మిత్రుడు రిపోర్టర్ శేఖర్ గారు ఓ రకంగా ఈ వేడుకకు కారణమైతే, తను ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించడానికి కారకులు ఆర్టిస్ట్ శ్రీ శివప్రసాద్ గారు. తనలో ఉన్న కళకు మరింత నైపుణ్యాన్ని చేర్చి పెయింటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యేలా చేసిన సృజనకు గురుతులీలు శివప్రసాద్ గారు గ్రేట్ పర్సన్. తన గురించి పేపర్ ఆర్టికల్ వచ్చినప్పుడు మీరందరూ ఆ ఆర్ట్ ని చూసే ఉంటారు. అప్పుడు తను వేసిన బొమ్మలో అర్థం చాలా ఉంది. తనలోని లోపాన్ని ఎప్పుడూ శాపంలా తీసుకోలేదు. తమ కంటి పాపలతో లోకాన్ని చూడని అభాగ్యులు తనకంటే దురదృష్టవంతులు అనుకుని, వాళ్లతో పోలిస్తే తను చాలా అదృష్టవంతురాలని అనుకుని ఆ బొమ్మ వేసింది. పిల్లల్లో దాగుండే సృజనాత్మకతని మనం గుర్తించి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్లు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఇంతకీ మీ అందరికీ తెలుసుగా, తన పేరు సృజన.